హాయ్ ఫ్రెండ్స్, ప్రగతిగలం ఛానల్కి స్వాగతం. నేను మీ రవి. ఇంద్రధనస్సులోని రంగులన్నీ కలిసి ఒక క్యాన్వాస్ మీద జాలువాడితే అది ఆయన చిత్రలేఖనం అవుతుందేమో. పసిపాప బోసినప్పులు, పక్షుల కిలకిలలు, బతుకమ్మ ఆటలు, పల్లె ప్రజల బతుకు చిత్రాలు, ఇలా ఆయన కొంచెం నుంచి జారువాలనే చిత్రాలు ఎన్నెన్నో. ఆయన మన తెలంగాణ వాసి. కాపు రాజయ్య గురించి వాళ్ళ మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కాపు రాజయ్య చిత్రకళాకారుడు, మెతుకుసీమ, మెదక్ జిల్లా సిద్దిపేటలో చేతివృత్తుల కళాకారుల వీధిలో 1925 ఏప్రిల్ 7 కాపు రాజయ్య జన్మించారు. భూలక్ష్మి రాఘవుల 3వ సంతానమైన రాజయ్య బాల్యమంతా కమ్మరి, వడ్రంగి, నకాషి, దూదేకుల కులవృత్తుల కళాకారుల మధ్యలోనే గడిచిపోయింది. అందుకే కావచ్చు ఆయన జీవన వైవిధ్యం రాజయ్య గుండెల్లో అందమైన బతుకు చిత్రాన్ని గీసింది. మార్వాడి ఇంట్లో పని మనిషిగా పనిచేసే భూలక్ష్మమ్మ కారణంగా రాజయ్యకు నకాసి బొమ్మలు పరిచయమయ్యాయి. మార్వాడి ఇంటి గోడలపై ఉన్న ఏనుగులు, నెమళ్ళు, పెద్ద పులులు ఆశ్చర్యంగా చూసిన రాజయ్య వాటిపై ఆసక్తి పెంచుకున్నాడు. అన్న నిమ్మగిరి నకాషీ కళాకారుడు కావడంతో ఆయన జీవితాన్ని కొత్త తీరం వైపు మళ్లించింది. 5వ తరగతి చదువుతున్నప్పుడు కుబేరుడు అనే డ్రాయింగ్ టీచర్ కంట్లో పడ్డాడు రాజయ్య. చిన్నతనంలో అద్భుత చిత్రాలు గీస్తున్న రాజయ్య కళా ప్రతిభను గుర్తించింది ఆయన్ని. బొంబాయిలో జరిగిన ఇంటర్మీడియట్ స్థాయి డ్రాయింగ్ పరీక్షలో పంపాడు. 1943 హైదరాబాద్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో చేరిన రాజయ్య పట్టుదలతో పెయింటింగ్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో 4 బంగారు పతకాలను సాధించాడు. 1956 రాజయ్య బోనాల చిత్రం లండన్ నుంచి వెలువడిన స్టూడియో మ్యాగజైన్ కవర్ పేజీపై అచ్చయ్యింది. ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు వచ్చింది రాజయ్యకు. ఫేమస్ బెంగాలీ ఆర్టిస్ట్ జెమినీ రాయ్ చిత్రం కంటే రాజయ్య వేసిన బోనాల పెయింటింగ్కే ఆ పత్రిక ప్రాముఖ్యతను ఇవ్వడంతో అప్పటి నుంచి రాజయ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేంద్ర లలిత కళా అకాడమీ తరపున 1956 జెకోస్లోవాకియా, హంగేరి, రుమేనియా, బల్గేరియాలో జరిగిన భారతీయ చిత్రకళా ప్రదర్శనలో పాల్గొని తన చిత్రాలను ప్రదర్శించాడు రాజయ్య. 1963 సుషియా బల్గేరియాలో, 1964 ఆస్ట్రేలియా పెర్త్లో, 1985 క్యూబాలోని హవానా మెక్సికోలో, 1985 లండన్లో, 1989 1992 జరిగిన అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనలో రాజయ్య కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వసంతం, బోనాలు, తానా తందానా, కోయ దంపతులు, పల్లెపడుచులు, కృషిక జీవనం, పల్లె పరిశ్రమ, పాలోయమ్మ పాలు, పనితనం, కుసుమ కోమలి, పెళ్లి కూతురు, కోలాటం, తల్లి బిడ్డ లాంటి వందలాది చిత్రాలకు తన కుంచెతో ప్రాణం పోశాడు రాజయ్య. ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆయా దేశాల చిత్రాలను కళ్ళకు చూసి వాటి ప్రభావం తన శైలిపై పడకుండా జాగ్రత్త పడ్డాడు. తనకు మాత్రమే సొంతమైన జానపద ఆత్మను కాపాడుకున్నాడు. సబ్జెక్టును బట్టి రాజయ్య బొమ్మలు వేసేవాడు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అబ్స్ట్రాక్ట్ చిత్రాలు సరికొత్తగా వేశాడు. భగవంతుడే అబ్స్ట్రాక్ అని భావించిన ఆయనకు సంబంధించిన పెయింటింగ్స్ వేశాడు. అంపశయ్య, అజ్ఞాతవాసం, ఉడతా భక్తి, రామదూత, మాయలేడి, కృషి గోపిక, కాళీయ మర్దనం, మోహన మురళి, వసంతకేలి, పటసావిత్రి, శివలీల, దుర్గా, అర్ధనారీశ్వరి లాంటి పౌరాణిక చిత్రాలను గీసిని వాటిలో తమ జీవన శైలిని చూపించాడు. కులవృత్తుల చిత్రకళలోని తెచ్చిన ఆర్టిస్టుగా కాపు రాజయ్యనే గీతా కార్మికుల చిత్రాన్ని గీసి వారి జీవన సౌందర్యంతో పాటు వెంటాడే ప్రమాదాన్ని ప్రపంచానికి తెలిసేలా వేశాడు రాజయ్య. కుంచె నుంచి జాలువారిన చిత్రాలు వయ్యారాలు పోతాయి, ఆవేదన భరిత చిత్రాలను తట్టిలేపుతాయి. తెలంగాణ బతుకులు, కన్నీళ్ళు, జీవన విధానం ఆధారంగా ఎన్నో చిత్రాలను గీశాడు రాజయ్య. తన చిత్రకళ ప్రతిభతో
కీర్తి బావుటాలను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేశాడు. అనేక అవార్డులు ప్రశంసలు అందుకున్నప్పటికీ తన సామాన్యంగానే బతికాడు రాజయ్య. తనలాంటి వాడిని తయారు చేసేందుకు సిద్దిపేటలో కళాక్షేత్రాన్ని స్థాపించి ఎందరికో చిత్రకళను నేర్పించాలని ఆయన ఆకాంక్షించాడు. 1993లో కళా ప్రవీణ, 1997లో కళా విభూషణ్, 2000 సంవత్సరంలో హంస, 2007లో లలిత కళారత్నతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు కాపు రాజయ్య ప్రతిభకు దక్కాయి. బతికినంతకాలం తెలంగాణ కీర్తిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన రాజయ్య 2012 ఆగస్టు 20న చనిపోయారు. రాజయ్య అంటే రంగులు, రంగులు అంటే రాజయ్య. అందుకే ఆకాశంలో ఇంద్రధనస్సు ఉన్నన్ని రోజులు రాజయ్య తెలంగాణ జీవన సౌందర్యంలో సజీవంగానే ఉంటారు. కళాకారుడి మరణం కలకి ముగింపు కాదు. కళల కోటను కట్టిన ఎందరో మహానుభావులు మన తరతరాలుగా అందిస్తున్న ఆస్తిగా భావించి మనకు రాబోయే తరాలకు అందించాలని ఆశిద్దాం. మర్చిపోతున్న కళని మరువనివ్వద్దని మా ఈ చిన్ని ప్రయత్నం. జై హింద్.